పవన్ కళ్యాణ్ ఈ నెల 15న రాజధాని అమరావతి గ్రామాల్లో పర్యటించనున్నారు. జనసేనాని పర్యటనకు సంబంధించిన ప్రణాళికను ఆ పార్టీ నాయకులు సిద్ధం చేశారు. ఎక్కువ మంది ప్రజలను కలిసేలా ఈ పర్యటన ప్రణాళికను రూపొందించాలని పవన్ కళ్యాణ్ చేసిన నూతన సూచన మేరకు అందుకు అనుగుణంగా స్థానిక నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. గత నెలలో జరిగిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం సందర్భంగా గాయపడిన వారు పవన్ కళ్యాణ్ను కలిసి మరోసారి అమరావతి గ్రామాల్లో పర్యటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వారికిచ్చిన మాట ప్రకారం ఈ పర్యటన ఖరారైంది. ఈ నెల 12-13 తేదీల్లో పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. అనంతరం ఓ రోజు విశ్రాంతి తీసుకుని 15వ తేదీన అమరావతి గ్రామాల్లో పర్యటిస్తారు పవన్ కళ్యాణ్. వాస్తవానికి ఈ నెల 10వ తేదీన పవన్ కళ్యాణ్ అమరావతిలో పర్యటించాల్సి ఉంది. అయితే సినిమా షూటింగ్లో కర్నూలు జిల్లా టూర్ వల్ల అది కాస్త వాయిదా పడింది. ఈ క్రమంలో ఈ నెల 15న పర్యటించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. దీనికి తగ్గట్టు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని పార్టీ నేతలకు సూచించడంతో ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నాయి. అమరావతిలోనే రాజధాని ఉండాలని, ఉంటుందని పవన్ కళ్యాణ్ ఢంకా భజాయించి చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం అమరావతి రైతులను కలిసిన పవన్ కళ్యాణ్ తాను వారికి అండగా ఉంటానని చెప్పారు. అయితే తాను ప్రతిదానికి వచ్చి ప్రత్యక్షంగా పోరాడనని, విజయవాడ వచ్చిన ప్రతిసారి అమరావతిలో ఓ గ్రామంలో పర్యటిస్తానని హామీ ఇచ్చారు. ఇక ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చల్లో అసెంబ్లీ చేపట్టిన రైతుల మీద పోలీసులు దాడులు చేయటం వివాదాస్పదమైంది. వారిని పరామర్శించేందుకు వెళుతున్న పవన్ కళ్యాణ్ జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. జనసేన పార్టీ కార్యాలయం నుంచి వారిని బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. అమరావతిలో జనసేన పార్టీ ఆఫీసు వద్దకు వచ్చిన కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. జగన్ సీఎంగా ఉన్నా మరొకరు సీఎంగా వచ్చినా అమరావతి రాజధానిగా ఉంటుందని, ఉండేలా చేస్తానని పవన్ అమరావతి రైతులకు హామీ ఇచ్చారు. ఏదేమైనా అమరావతి రైతులకు తాను ఎప్పటికీ అండగా ఉంటానని మరోసారి స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ యాత్ర మొదలు పెట్టినా దానికి అడ్డంకులు సృష్టించడానికి కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అమరావతి పర్యటనకు వెళుతున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ పవన్ టూర్లో ఆయనకు తోడుగా ఉంటుందా, లేకపోతే మౌనం వహిస్తుందా చూడాలి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.